करोना विस्तरिस्तున్న కేంద్ర రాష్ట్రాలు లాక్ డౌన్ కు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం షాపులను మూసివేయడంతో మందుబాబులు సారాపై దృష్టి పెట్టడం వల్ల నాటు సారా డిమాండ్ పెరగడంతో పెట్రేగిపోతున్న నాటు సారా తయారీదారులు ఈ నాటు సారాపై దాడులు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. తూర్పు గోదావరి జిల్లా తుని రూరల్ సిఐ కి వచ్చిన సమాచారం మేరకు రూరల్ ఎస్ఐ మరియు సిబ్బందితో రాజుపేట గ్రామ శివార్లో సారా బట్టీలపై రైడింగ్ చేసి ముగ్గురిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 30 లీటర్ల నాటుసారా మరియు 7000 లీటర్ల బెల్లం ఓటలను ధ్వంసం చేశారు. అనంతరం నాటుసారా కాస్తున్న వ్యక్తిపై ఎస్ఐ కేసు నమోదు చేసి ఉన్నారు.